కళ్ళ కలకలు అంటే ఏంటి, అవి ఎలా వస్తాయి? నమస్కారం అండి. ప్రస్తుతం ఆరోగ్యానికి సంబంధించి మన ప్రాంతంలో ప్రత్యేకించి అందరి నోళ్ళలోనూ మాట్లాడుతున్న మాట కళ్ళ కలక. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొన్ని స్కూల్స్లో కొన్ని వందల సంఖ్యలో పిల్లలకి వ్యాధి సోకడం జరిగింది. వారి నుంచి ఇంటికి తీసుకువచ్చినప్పుడు పెద్దవారికి, పక్కింటి వారికి అలా స్ప్రెడ్ అవుతూ చాలా ఎపిడెమిక్ లాగా మన ప్రాంతంలో తయారైంది. సో ఇప్పుడు మనం ఈ కళ్ళకలక గురించి కొన్ని ముఖ్యమైన వాస్తవాలు నేర్చుకుందాం. కళ్ళకలక అంటే ఏమిటంటే, మన కంటి నల్లగుడ్డ చుట్టూ ఉండే తెల్ల పొరకి వచ్చే ఒక రకమైన ఇన్ఫ్లమేషన్ లేదా ఇన్ఫెక్షన్ని కళ్ళకలక అంటాం. ఇది రావటానికి చాలా కారణాలు ఉన్నాయి. అయితే ప్రధానంగా చెప్పుకోవాల్సింది బ్యాక్టీరియా ద్వారా వచ్చే కళ్ళకలక, రెండవది ఎడినా వైరస్ అనే వైరస్ వల్ల వచ్చే కళ్ళకలక, అలాగే కొన్నిసార్లు మన కంట్లో ఏదైనా కెమికల్ పడినప్పుడు కూడా ఇలాంటి రియాక్షన్ రావచ్చు, కొన్నిసార్లు ఎలర్జీ నుంచి కూడా ఇలాంటిది వచ్చే అవకాశం ఉంది. సో ఈ మనం ప్రస్తుతం చూస్తున్న కేసుల్లో చాలా వరకు ఉన్నవి ఏంటంటే బ్యాక్టీరియా వల్ల వచ్చే కళ్ళకలక ఎక్కువగా ఉంటుంది. కళ్ళకలక లక్షణాలు చెబుతారా? వీరికి ఉండే లక్షణాలు ఎలా ఉంటాయంటే, పొద్దున్న లేచేసరికి కన్ను అంటుకుపోవటం, కన్ను రెప్పలు విడదీయటానికి కొంత శ్రమ పడాల్సి రావటం, కన్ను వాచిపోవటం, ఎరుపెక్కటం, బాగా పుసిగట్టడం, గరగరలాడుతున్నట్టుండటం, ఎరుపెక్కటం. సో ఈ లక్షణాలన్నీ వైరస్ వల్ల వచ్చినా కూడా కొంత మోతాదులో ఉండొచ్చు, కానీ ప్రధానంగా బ్యాక్టీరియా వల్ల వచ్చే కేసుల్లో ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ వ్యాధి సోకిన వెంటనే ఏం చేయాలి? ఫస్ట్ ఏంటంటే, మనం ఓవర్ ది కౌంటర్ లభించే మెడికేషన్ని గుడ్డిగా నమ్మకూడదు. సో వెంటనే మన దగ్గరలో ఉన్న కంటి డాక్టర్ గారిని సంప్రదించి అది ఏ రకమైన కళ్ళకలకో నిర్ధారించుకొని దానికి తగిన మందులు వాడటం అనేది శ్రేయస్కరం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మన ఓవర్ ది కౌంటర్ ఇచ్చే మెడికేషన్స్ వల్ల కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ అనేది ఫ్లేరప్ అయిపోయి అది తెల్లగుడ్డు మీద ఉన్న పొరనే కాకుండా ఈ నల్లగుడ్డుని కూడా ఇన్వాల్వ్ చేయటం ద్వారా కంటి చూపు శాశ్వతంగా కొంతవరకు కోల్పోవడానికి దారితీస్తుంది. కాబట్టి ఈ ప్రమాదం నుంచి కాపాడుకోవాలంటే ఫస్ట్ వెంటనే వెళ్ళి కంటి డాక్టర్ గారికి చూపించుకోవటం ద్వారా అది ఏ రకమైనదో, దానికి ఏ రకమైన ట్రీట్మెంట్ మంచిదో నిర్ధారించుకుని ఆ చికిత్స అందించడానికి వీలవుతుంది. సో ఈ ట్రీట్మెంట్ విషయం పక్కన పెడితే ప్రధానంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఎందుకంటే ఇది ఒకరి నుంచి ఒకరికి చాలా వేగంగా వ్యాప్తి చెందే వ్యాధి కాబట్టి మనం కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా మనల్ని కాపాడుకోవడానికి లేదా మన చుట్టూ ఉన్న వారిని కూడా కాపాడటానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్, వ్యక్తిగత పరిశుభ్రత అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఒకరి నుంచి ఒకరికి ఏదైనా ముట్టుకోవటం ద్వారా లేదా వాళ్ళు వాడిన వస్తువులు మనం వాడటం ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. సో మొదట చేయాల్సింది ఏంటంటే, ఒకరి వస్తువులు ఒకరు హ్యాండ్ టవల్స్, ఫేస్ టవల్స్ లేదా ఫోన్స్ ఇలాంటివి వాడకుండా చూసుకోవాలి. రెండవది, చేతులు పరిశుభ్రంగా ఎప్పటికప్పుడు కడుక్కుంటూ ఉండాలి. మన పిల్లలకు కానీ లేదా మన బంధువులకు కానీ ఈ వ్యాధి వచ్చి వారికి మనం డ్రాప్స్ వేయాల్సి వచ్చినప్పుడు ప్రతిసారి కూడా డ్రాప్స్ వేసిన తర్వాత మన చేతులు శుభ్రంగా సబ్బు నీటితో కడుక్కోవాలి. సో ఇలాంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా మనకి వ్యాధి సోకకుండాను లేదా ఒకవేళ మనకే కనుక ఉన్నట్లయితే పక్క వారికి వెళ్ళకుండా కూడా కాపాడిన వారం అవుతాం. నేను ఇందాక చెప్పినట్టు టవల్స్ లేదా ఫోన్స్ లేదా ఒకే దగ్గర పక్కనే పడుకోబెట్టుకోవాల్సి వచ్చినప్పుడు పిల్లల్ని ఆ దిండు కవర్లు ఫ్రీక్వెంట్గా మార్చుతూ ఉండటం వల్ల ఈ వ్యాధిని నివారించవచ్చు. సో మనం ముఖ్యంగా ఇంతసేపు చెప్పుకున్న మాటల్లో ప్రధానంగా తీసుకోవాల్సింది ఏంటంటే, ఏమాత్రం నిర్లక్ష్యం పనికిరాదు. ఎవరో చెప్పారు కదా అని లేదా మందుల షాప్లో ఒక డ్రాప్స్ ఇచ్చారు తాత్కాలికంగా వేసుకోవచ్చు కదా అని అనుకున్నప్పుడు కొన్నిసార్లు తాత్కాలికంగా ఎరుపు తగ్గినట్టు అనిపిస్తుంది, కానీ లోపల ఉన్న ఇన్ఫెక్షన్ పెరుగుతూనే ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తగు చికిత్సను తీసుకోవటం ద్వారా ఈ వ్యాధి నుంచి వచ్చే ప్రమాద తీవ్రతను చాలా వరకు నివారించవచ్చు. కాబట్టి ఈ సందేశాన్ని చుట్టుపక్కల వారితో కూడా పంచుకోవటం ద్వారా ఈ వ్యాధి పెరగకుండా నివారిస్తారని ఆశిస్తున్నాను.
సో ఈ మధ్యకాలంలో ఈ వ్యాధి గురించిన పేరు ఇంతగా నోళ్లలో నానటానికి ప్రధాన కారణం ఏంటంటే స్కూల్ పిల్లల్లో వందల సంఖ్యలో వస్తున్న ఇన్ఫెక్షన్స్. సో ప్రధానంగా ఏమవుతుందంటే చిన్నపిల్లలు ప్రత్యేకించి హాస్టల్లో ఉన్నప్పుడు ఒకరి వస్తువులు ఒకరు వాడటం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అదే కాకుండా కొద్దిగా పరిశుభ్రత మోతాదు కూడా తక్కువగా ఉండటం వల్ల ఈ వ్యాధి తొందరగా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి. సో చిన్నవారికి పెద్దవారికి ఈ వ్యాధి తీవ్రతలో ఖచ్చితంగా తేడాలు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళలో వచ్చినప్పుడు వెంటనే వైద్య చికిత్స అందే అవకాశాలు పెద్దవాళ్ళతో పోలిస్తే కొద్దిగా తక్కువ కాబట్టి తీవ్రత మరింత ఎక్కువగా ఉండి కన్ను బాగా వాయటము, కళ్ళు తెరవలేకపోవటము, బాగా ఎరుపెక్కిపోవటము, ఏదో రక్తం కారినట్టు అంత ఎర్రగా కన్ను ఉండటాన్ని చిన్నపిల్లల్లో ప్రత్యేకించి చూడవచ్చు. కళ్ళ కలక వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇందాక దీనికి వచ్చే కారణాల్లో నేను ప్రధానంగా చెప్పింది వైరస్ ద్వారా, అంటే ప్రత్యేకించి ఎడినా వైరస్ ద్వారా వచ్చే కళ్ళ కలక లేదా బ్యాక్టీరియా ద్వారా వచ్చే కళ్ళ కలక. ఈ రెండిటికి ప్రధానమైన తేడాలు గమనించినట్లయితే వైరస్ ద్వారా వచ్చే వ్యాధిలో పుసి కట్టడం అనేది ఎక్కువగా కనిపించదు. అలాగే కన్ను రెప్ప వాయటం అనేది కూడా అంత ఎక్కువగా మనం గమనించము. అదే బ్యాక్టీరియా ద్వారా వచ్చే కళ్ళకలకలు మాత్రం విపరీతమైన పుసి కారటం, కళ్ళు అతుక్కుపోవటం, రెప్పలు బాగా ఉబ్బిపోయి ఎర్రగా తయారవటం ఇలాంటివన్నీ బ్యాక్టీరియా ద్వారా వచ్చే కళ్ళకలకలు మనం గమనిస్తూ ఉంటాం. ఈ ఎడెనా వైరస్ ద్వారా వచ్చే కళ్ళకలక కొంచెం త్వరగా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే అది పక్కనే ఉన్న నల్లగుడ్డని కూడా ఎఫెక్ట్ చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. సో ఇలా నల్లగుడ్డు కూడా ఎఫెక్ట్ అయినప్పుడు వారికి నల్లగుడ్డు మీద సాధారణంగా స్మూత్గా ఉండాల్సిన ఉపరితలం అంతా కూడా గరుగ్గా చిన్న మచ్చలు మచ్చలుగా ఏర్పడి ఇది చాలా కాలం పాటు తగ్గకుండా ఉంటుంది. ప్రత్యేకించి ఈ వ్యాధి వచ్చి ఒకసారి తగ్గిన వారికి కూడా మధ్య మధ్యలో ఎప్పుడన్నా స్ట్రెస్కి గురైనప్పుడు లేదా వారికి పడని ఆహారం తీసుకున్నప్పుడు లేదా ఎక్కువసేపు ప్రయాణం చేయాల్సి వచ్చినా లేదా నిద్ర తక్కువగా ఉన్నా కూడా మన ఇమ్యూనిటీ తగ్గడం ద్వారా ఈ చిన్న చిన్న మచ్చల్లో ఉండే వైరస్ తిరిగి యాక్టివేట్ అయ్యి మళ్ళీ వ్యాధి ప్రభావాన్ని మనకి లక్షణాల రూపంలో బయటపడుతూ ఉంటుంది. సో వీరికి ప్రత్యేకించి ఇలా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి నల్లగుడ్డు కూడా ఎఫెక్ట్ అయిన వాళ్ళకి చాలా సుదీర్ఘమైన చికిత్స అవసరం ఉంటుంది. ఇది ఒకసారి డాక్టర్ గారికి చూపించి ఇలాంటిది తీసుకోవాలి, ఎక్కువ కాలం వాడాలి అనుకున్నప్పుడు మనలో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఒకసారి చెప్పారు కదా, ఇదే రెండుసార్లు వెళ్ళినా కూడా ఇదే డ్రాప్స్ రాశారు కాబట్టి మనం ఇంకా చూపించుకోకుండా ఇదే డ్రాప్స్ ఎప్పటికీ వాడుకోవచ్చు అనే ఒక ధోరణి కనిపిస్తూ ఉంటుంది. అది చాలా కారణాల వల్ల జరగచ్చు. ఎందుకంటే వారికి కొద్దిగా సమయాభావం వల్ల కానీ లేదా ఎక్కువ దూరం ప్రయాణించి హాస్పిటల్కి రావాల్సి వచ్చినప్పుడు వాళ్ళు అదే వైద్యాన్ని ఎక్కువ కాలం పాటు లక్షణం కనిపించినప్పుడల్లా కంటిన్యూ చేస్తూ ఉంటారు. కాకపోతే ఇలాంటి ధోరణి వల్ల వచ్చే ప్రమాదం ఏంటంటే ఈ రకమైన కొన్ని డ్రాప్స్లో ఉండే తక్కువ మోతాదు స్టెరాయిడ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే కంటి నరాల్లో ఉండే ఒత్తిడిని పెంచి గ్లకోమా అనే కాంప్లికేషన్కి దారితీసే అవకాశం ఉంది. అలాగే ఇంకొన్నిసార్లు లోపల ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గకుండా అలాగే డార్మెంట్గా ఉండటానికి ఇది ఉపయోగపడుతూ చాలా సంవత్సరాల పాటు ఈ వ్యాధి కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి తగిన మోతాదులో మాత్రమే డాక్టర్ గారు సూచించిన మందులు వాడటము, చెప్పిన క్రమానుగతంగా తిరిగి చూపించుకుని అది పూర్తిగా కంట్రోల్ అయిందా లేదా అని నిర్ధారించుకోవటము, అది నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే చికిత్సను ఆపటము, ఇవన్నీ కూడా చేయటం ద్వారా మన చూపుని పదిలిపరుచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ కూడా తప్పనిసరిగా గమనించాలి. అలాగే పక్కన ఇంటి వారికి ఒక డ్రాప్స్ వాడటం ద్వారా తగ్గిందని మనం కూడా అదే తీసుకుని వాడటము ఇలాంటివి కూడా చేయకూడదండి. ఎందుకంటే ఈ రెండు మూడు రకాలు ఉన్న ఇన్ఫెక్షన్స్లో వారికి సోకింది మీకు సోకింది ఒకటే అవ్వచ్చు అవ్వకపోవచ్చు. కాబట్టి మొదటిసారి ఖచ్చితంగా చూపించుకుని మాత్రమే తగిన చికిత్స తీసుకోవటం అనేది చాలా అవసరం. ఇలా తీసుకోవటం ద్వారా చాలా తక్కువ ఖర్చులోనే మీ వ్యాధి నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. అలా కాకుండా మనం ఏదో ఒకటి వాడేసి ఎక్కువ మొదటగా ఇబ్బందికర లక్షణాలన్నీ తొలగిపోయినా కానీ
నేను ఇందాక చెప్పినట్టు చూపుని ప్రమాదం కలిగించే నల్లగుడ్డ ఇన్ఫెక్షను లేదా గ్లకోమా లాంటి తలెత్తినప్పుడు మాత్రం జీవితాంతం బాధపడాల్సి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీని నుంచి దూరంగా ఉండటం మంచిది. సో తగిన డాక్టర్ గారికి చూపించుకుని తగిన సూచనలతో మాత్రమే మందులు వాడగలరని విజ్ఞప్తి. ఒకరి నుంచి మరొకరి కళ్ళకి ఎలా సోకుతాయి? ఒకసారి ఈ వ్యాధి సోకినప్పుడు పక్కన వారికి వ్యాప్తి చెందకుండా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో వెంటనే చేయాల్సింది ఏంటంటే మన చేతులు పదే పదే కంటి మీదకి వెళ్ళకుండా చూసుకోవాలి. దానికి ఏదన్నా ఒక చుట్టూ కంటిని కవర్ చేసే పెద్ద కళ్ళద్దాలు ఏదన్నా పెట్టుకోవటం కానీ, లేదా మన వస్తువుల్ని వేరే వాళ్ళకి ఇవ్వకుండా చూడటము, లేదా స్టార్టింగ్ 1-2 రోజుల్లో ఎక్కువ మందితో కలవకుండా ఉండటము, మన మంచినీళ్ళకి తాగే గ్లాస్ కానీ వాటర్ బాటిల్ కానీ వేరే వాళ్ళకి షేర్ చేయకుండా ఉండాలి, చేతుల్ని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి సబ్బు నీటితో కడుక్కోవాలి, ఏదైనా మనం వాడిన డ్రాప్స్ కూడా ఇంట్లో పక్కన వాళ్ళకి వచ్చింది కదా అని అదే డ్రాప్స్ ఇవ్వటం కానీ, లేదా ప్రివెంటివ్గా అంటే రాకుండా కొంతమంది అడుగుతూ ఉంటారు, సో రాకుండా ఏదన్నా డ్రాప్స్ నీది తగ్గిపోయింది కదా ఆ డ్రాప్స్ ఇవ్వు అంటే దాని ద్వారా కూడా వ్యాధి పక్కన వారికి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. సో ఇలాంటి జాగ్రత్తలు మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే వ్యాధి వచ్చిన వారు పదే పదే కన్ను తుడుచుకోవటం, కంటి మీదకి చెయ్యి వెళ్ళకుండా ఆపుకుంటూ ఉండాలి, గ్లాసెస్ ధరించడం ద్వారా ఏంటంటే దానివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏదో చూసినందువల్ల అదేమీ పక్క వాళ్ళకి వచ్చేసే వ్యాధి కాదు. చాలామంది జనం నమ్మే మాట ఏంటంటే డార్క్ గ్లాసెస్ పెట్టుకున్నాము వాళ్ళ కంట్లోకి చూడకుండా ఉంటే మనకు కూడా రాదు అనుకుంటారు, కానీ అది సత్యదూరం. దాంట్లో నిజానికి వ్యాప్తి చెందే అవకాశం ఏంటంటే వారి చేతుల నుంచి మనం ఏదైనా తీసుకున్నా, లేదా వారి ఇందాక చెప్పినట్టు వారి టవల్స్ లేదా వారి ఫోను ఇలాంటి వస్తువులను ముట్టుకున్నప్పుడు ఆ ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. కాబట్టి అలాంటివి జరగకుండా తగు జాగ్రత్తలు పాటించినప్పుడు ఇది పక్కవారికి సోకకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ గమనించి తీసుకోవడం ద్వారా మన పక్కవారికి వ్యాధి సోకకుండా నివారించవచ్చు. డాక్టర్ గారు, చికిత్సా విధానాన్ని వివరిస్తారా? సాధారణంగా ఈ కళ్ళకలకి వచ్చిన వారికి వాటి తీవ్రతను బట్టి చాలా తక్కువ తీవ్రత ఉన్నవారికి వెంటనే తగిన చికిత్స అందించడం ద్వారా 3-4 రోజుల్లోనే విముక్తి లభిస్తుంది. అలా కాకుండా వారికి వచ్చిన ఇన్ఫెక్షన్ లోడ్ ఎక్కువ ఉండి వారు డాక్టర్కి చూపించుకునే టైం పీరియడ్ ఎక్కువైపోయినప్పుడు కొన్నిసార్లు కొన్ని వారాల వరకు కూడా ఇది తగ్గకుండా ఉండే అవకాశం ఉంది. ఈ 2-3 వారాలు ఉన్న ఎక్కువ కాలం ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చేంత తీవ్రంగా వ్యాధి ఉన్నప్పుడు వారికి కేవలం కళ్ళకలక మాత్రమే కాకుండా కొన్ని ఇతర సమస్యలు లైక్ నల్లగుడ్డ ఎఫెక్ట్ అవటము, లేదా ఇంకేదన్నా రెప్పలకి సంబంధించిన ఇష్యూ రావటము, ఇలాంటివన్నీ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి వ్యాధి సోకిన వెంటనే సంప్రదించాలి. అదే వైరస్ వల్ల వచ్చిన వ్యాధి అయితే లక్షణాలు స్టార్టింగ్లో ఎక్కువగా ఉన్నా కూడా త్వరగా తగ్గిపోతాయి, అలాగే 1 వారం 10 రోజుల్లోనే పూర్తిగా తగ్గిపోయే అవకాశం కూడా ఉంది. ఇందాక ఇంకొక మిగతా కేటగిరీలో చెప్తూ నేను చెప్పింది ఇంకోటి అలర్జిక్ కంజంక్టివైటిస్. ఇదేంటంటే కొద్దిమందికి సీజనల్గా వచ్చేది, ఇదేమి ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేది కాదు, కానీ వారి శరీరంలో కొన్ని వస్తువులకి పడకపోవటం వల్ల దానికి వారి ఇమ్యూన్ సిస్టమ్ స్పందించే విధానాన్ని బట్టి ఈ ఎలర్జిక్ కంజంక్టివైటిస్ అనేది ప్రత్యేకించి పిల్లల్లో ఎక్కువగా వస్తుంది. సో దీనికి కారణం ప్రధానంగా చెప్పాలంటే ఆకుల నుంచి వచ్చే ధూళి, లేదా పువ్వుల నుంచి వచ్చే పుప్పొడి, కొన్ని రకాలైన గడ్డి మొక్కలు ఇలాంటి వాటి నుంచి ఈ ఎలర్జెన్స్ ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటాయి. సో ఇవి సోకిన వారికి వెంటనే కన్ను ఎరిపెక్కటం, ధారాపాతంగా నీరు కారటం, అదే పనిగా కళ్ళు నలుపుకోవాలని పిల్లలకు అనిపించటము, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. దీనికి ఇన్ఫెక్షన్తో సంబంధం లేదు, కానీ ఇది ఎప్పటికప్పుడు 4 నెలలకి ఒకసారి కానీ 5 నెలలకు ఒకసారి కానీ వచ్చే అవకాశం ఉంది. అలాగే సుదీర్ఘకాలం పాటు అంటే వాళ్ళకి 15-20 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఇది కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి వీరిలో మరింత జాగ్రత్తగా దీన్ని కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనది.
ఎందుకంటే పిల్లలు అదే పనిగా కళ్ళు నలుపుకుంటూ ఉన్నప్పుడు వారి నల్లగుడ్డు ఒక పక్కకి ఎక్కువగా సాగిపోయి పల్చబడి కెరటోకోనస్ అనే వ్యాధి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అలర్జిక్ కంజంక్టివైటిస్ అనే దాన్ని కూడా చాలా ప్రాధాన్యతగా చూడాల్సిన అంశం. ఈ వ్యాధి ఉన్న పిల్లలకి సక్రమమైన వైద్యాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూ వీరికి ప్రత్యేకించి వేరే ఐ డ్రాప్స్ ఉంటాయి, సో వాటిని క్రమానుగతంగా వాడటం ద్వారా వీరికి నల్లగుడ్డు లోపం నుంచి నివారించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మనం మాట్లాడుకోవాల్సిన మరో ముఖ్య విషయం ఏంటంటే, రీసెంట్గా కంటి ఆపరేషన్లు అయిన వారు, ఏదన్నా క్యాట్రాక్ట్ కానీ మరే కారణానికైనా చికిత్స తీసుకున్న వారు ఈ వ్యాధి పట్ల మరింత అప్రమత్తతో ఉండాలి. ఎందుకంటే ఈ దీనికి వచ్చే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షను కొన్ని సందర్భాల్లో ఇంతకుముందు జరిగిన ఆపరేషన్ యొక్క గాయం ఇంకా పచ్చిగానే ఉన్నప్పుడు అది స్ప్రెడ్ అయ్యి మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి కంటికి సంబంధించిన వేరే చికిత్స తీసుకుంటున్న వారు కూడా దీని నుంచి దీన్ని ప్రథమ ప్రాధాన్యతగా భావించి దూరంగా ఉంచటం కానీ లేదా వచ్చిన వెంటనే తగు చికిత్సను తీసుకోవటం ద్వారాను ఇలాంటి ప్రమాదకరమైన లక్షణాలేమీ ఎదురుకాకుండా కాపాడుకోవచ్చు. వ్యాధి సోకిన వారు గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే, వీరు ఎక్కువగా కంట్లోకి నీరు కొడుతూ ఉంటారు కొంతమంది అది శుభ్రం చేసుకోవడానికి. ఇది కూడా ఒక దశ వరకు పర్వాలేదు, కానీ అదే పనిగా నీటిని కంట్లోకి చిమ్మటము, దాన్ని శుభ్రం చేసుకోవడానికి ప్రయత్నించటము, ఇవన్నీ కూడా చేయటం అంత మంచిది కాదు. ప్లస్ వీరు వారి మేకప్ సామాను, ఒకవేళ కంటికి ధరించే ఏదైనా మేకప్ ఉన్నట్లయితే అది కామన్ దాంట్లో ఉంచకూడదు. సో ఇవన్నీ కూడా ఒకరి నుంచి ఒకరికి ఈ ఇన్ఫెక్షన్ సోకటానికి ఉండే అవకాశాలు మరింత పెంచుతాయి. కాబట్టి వీటన్నిటికీ దూరంగా ఉండటం మంచిది. మనం సాధారణంగా మమ్మల్ని అడిగే ఇంకొక ప్రశ్న ఏంటంటే, వ్యాధి రాకుండా ఏమన్నా చేయొచ్చా అని, దానికి ఏదన్నా డ్రాప్స్ ఉంటే ఇవ్వండి అని కానీ చాలామంది అడుగుతూ ఉంటారు. జనరల్గా చెప్పాలంటే వ్యాధి రాకుండా చేసే డ్రాప్స్ అంటూ ఏమీ ఉండవు. కానీ వ్యాధి రాకుండా నేను ముందు చెప్పిన జాగ్రత్తలు, అంటే ఒకవేళ వ్యాధి వచ్చిన వారికి తగు దూరాన్ని పాటించటము, వారి పర్సనల్ వస్తువులు తాకకుండా ఉండటము, చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండటము, ఇలాంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా వ్యాధి సోకకుండా నివారించవచ్చు. ఈ వ్యాధి ప్రధానంగా కొద్దిగా ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ వాళ్ళకి బాగా ఎక్కువ వచ్చే లక్షణాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. అంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ కొద్దిగా డౌన్లో ఉండే వాళ్ళకి, బాగా వృద్ధులకి, చిన్నవారికి వ్యాధి సోకినప్పుడు వారికి ఉండే లక్షణాలు మరింత ఎక్కువగా ఉండి ఎక్కువ కాలం పాటు కొనసాగే అవకాశం కూడా ఉంది. సో ముగించే ముందు ఒకసారి మనం ఇంతకుముందు అనుకున్న విషయాలన్నీ ఒకసారి మననం చేసుకుందాం. ఈ వ్యాధి ప్రధానంగా వర్షాకాలం ప్రారంభంలో కానీ వర్షాకాలం మధ్యలో కానీ సీజనల్గా వస్తూ ఉంటుంది సాధారణంగా. సో ఈ కాలంలో మనం కంటికి సంబంధించిన పరిశుభ్రతని జాగ్రత్తగా కాపాడుకోవటము, అలాగే చెరువుల్లోనూ వీటిల్లోనూ దిగి స్నానాలు చేసేవారు అలాంటి వాటికి దూరంగా ఉండటం ద్వారాను, అలాగే 10-15 మంది కలిపి వెళ్ళినప్పుడు ఒకే 2-3 టవల్స్ని అందరూ పంచుకోవటం అలాంటివి చేయకుండా ఉండటం ద్వారాను, ఇలాంటి చిన్నపాటి జాగ్రత్తలు పాటించడం ద్వారా ఇలాంటి సీజనల్ వ్యాధులకి మనం దూరంగా ఉండవచ్చును. అలాగే స్కూల్స్ వారు కూడా హాస్టల్లో ఉన్నప్పుడు ఒకళ్ళకి సోకినప్పుడు వాళ్ళని కొద్దిగా ఐసోలేట్ చేసి, అంటే కొద్దిగా మిగతా వాళ్ళతో కలవకుండా కొంచెం దూరంగా ఉంచి వారికి వెంటనే తగిన ట్రీట్మెంట్ అందించటము, అలాగే వారి స్కూల్ తరగతుల్లో ఈ కళ్ళకలక గురించిన కొద్దిపాటి నియమాలని లేదా వ్యాధి గురించిన కొన్ని విషయాలని పిల్లలందరికీ వివరంగా చెప్పడం ద్వారా వారు కూడా దీనికి తగిన జాగ్రత్తలు పాటించి ఇంత ఎక్కువ నెంబర్లో ఈ వ్యాధి సోకకుండా కాపాడుకోవచ్చు. సో ఈ జాగ్రత్తలు ప్లస్ నేను ముందు చెప్పినట్టు ఏదో ఒక డ్రాప్స్ తీసుకుని వాడేయటము, ఒక వారం రోజులు వాడినా తగ్గకపోతే అప్పుడు వచ్చి చూపించుకోవటం కాకుండా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఒకసారి వైద్యుని సంప్రదించి దానికి ప్రత్యేకించిన ట్రీట్మెంట్ మాత్రమే తీసుకోవటం ద్వారా దీని నుంచి వచ్చే కాంప్లికేషన్స్ ఏమీ రాకుండా నివారించవచ్చు.